అస్సలాము అలైకుం అందరికీ నమస్కారము. నా పేరు హాఫిజ్ అబ్దుల్ అజీజ్ మౌలానా, ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు హెచ్డిపిఐ మరియు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సిపిఐ, సిపిఎం, టిడిపి అన్ని వైసీపీ అన్ని పార్టీలు కలిసి ముస్లిం సోదరులు మేము ఎవరెవరికి చెప్పామో అందరూ వచ్చి ఈరోజు సినిమా హాల్ దగ్గర ది కేరళ స్టోరీ అనే పిక్చర్ని బ్యాన్ చేయాలని, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఆ సినిమాని ప్రదర్శించకూడదు అని మేము ధర్నా చేశాం. ఎందుకు అంటే కేరళలో, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో, తెలంగాణలో బ్యాన్ చేసిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎందుకు ఆలోచించటం లేదో నాకు అర్థం కావటం లేదు. అరే ఇది ముస్లిం హిందువులకి సమస్య, చాలా ప్రాబ్లం ఇది, ఇట్లాంటి సినిమాలు ఇక్కడ బ్యాన్ చేయాలా అనే ఆయన ముస్లింల పక్షపాతి. ముస్లింలు అందరూ ఏమైనా చెప్తే ఆయనకు కోపం వచ్చేస్తుంది, జగన్ గారికి చెప్తే. అంత ప్రేమ మీ మీద చూపిస్తుంటే మీరు ఇట్లాంటి సినిమాలని మీరు విడుదల చేయడం ఎంతవరకు సబబు అని మేము అడుగుతున్నాం. అయినా ఇక్కడ అధికారులు, ముఖ్యంగా ఏ పోలీస్ అధికారులు కావచ్చు, సినిమా హాల్లో యజమానియం కావచ్చు, వాళ్ళందరికీ మా ముస్లిం సోదరులు అందరి పార్టీ వాళ్ళకి, జమాత్ వాళ్ళకి అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాము. మీరందరూ సహకరించడం వల్ల ఆ సినిమాని ఆగిపోయింది. దీంట్లో పేరు పేరున ఎవరెవరు మాకు సహకరించారో వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ తెలుపుతూ ఇంకొకసారి గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తున్న జగన్ గారిని, ఇట్లాంటి సినిమాలు ఈ ఆంధ్రప్రదేశ్లో రాకూడదు, ఒకవేళ వస్తే ఆ సినిమా హాల్ దగ్గర నిరాహార దీక్ష చేస్తాం మేము. మీకు దమ్ము ధైర్యం ఉండే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్తున్నాము, మీరు ఆ గుజరాత్లో ముస్లింల మీద దహనకాండ జరిగింది, మీరు ఒక అబ్బగమ్మ గుర్తుండే దాని మీద తీయండి ఆ సినిమా. అమాయకులు కేరళలో ఏం జరగలేదు, అక్కడ కోటి రిపాలు ఇస్తున్నాం అంటున్నారు, ఎవరైనా దమ్ము ఉంటే చూపించండి అని. ఇంతవరకు ఖొజ్జ నా కొడుకు ఒక్కటి రాలే. ముస్లింలని హిందువులని మీరు ఇది చేసే దానికోసం ఈరోజు కర్ణాటకలో కూడా మీకు ఈరోజు బాగా పెట్టారు. అంతే ఇప్పుడు మీ జీవితం నాశనం అయిపోతారు మీరు ఇట్లాంటి పనులు చేసి. దయచేసి చెప్తున్నాం ఇంకొకసారి ఇట్లాంటి పని చేయబాకండి. అన్ని పార్టీల్లో సహకరించిన వాళ్ళకి, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అల్లాహ్ హాఫిజ్. జై హింద్.